డాక్టర్ గారు మనీ ఇలా అడుగుతున్నారండి, మా బాబు వయసు 5 సంవత్సరాలు. బాబుకి మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉంది. వాడు ఎక్కువగా బిస్కెట్స్, చీజ్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటాడు. అటువంటి ఆహారం ఇవ్వకపోతే బాగా ఏడుస్తాడు. లాక్టులోస్ ప్రెజ్యూనియస్ వాడమని దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చారు. మా బాబు మలబద్ధకానికి లాక్టులోస్ వాడటం మంచిదేనా? మా బాబుకి మంచి ఆహారం అలవాటు అవ్వాలంటే ఏం చేయాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మణిగారు, మీరు చెప్పిన లక్షణాలు మీ వాడికి వాడుతున్న మెడిసిన్స్ అన్ని చూస్తుంటే కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం అని మనం అనుకుంటాం తెలుగులో. ఇటీవల కాలంలో ఎక్కువగా రిఫైన్డ్ ఫుడ్, ముఖ్యంగా బిస్కెట్స్ తీసుకోండి, లేదంటే రిఫైన్డ్ ఫ్లోర్తో చేసిన ఫుడ్ ఏదైనా కానీ, సో రిఫైన్డ్ బ్రెడ్, దాంట్లో కూడా హోల్ గ్రెయిన్ బ్రెడ్ కూడా తినరు చాలామంది ఇప్పుడు, మిల్క్ బ్రెడ్ లాంటిది, దట్ ఇస్ అగైన్ రిఫైన్డ్ ఫ్లోర్. ఈ రిఫైన్డ్ ప్రొడక్ట్స్, రిఫైన్డ్ ఫుడ్ తినటం వలన చాలా కామనెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ కాన్స్టిపేషన్. అదేవిధంగా ద వాటర్ ఇంటేక్ హ్యాస్ కమ్ డౌన్, వాటర్ తక్కువ తీసుకుంటాం, రిఫైన్డ్ ఫుడ్ ఎక్కువగా తినటం. థర్డ్ ఏమో, సరైన దైనందిన కార్యక్రమంలో ప్రాపర్ రొటీన్స్ లేకపోవడం, అని పిల్లలు సరైన టైంకి లేకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చిన టైం పడుకుంటాం, లేకటం, వీటి వలన ద బయలాజికల్ సైకిల్లోనే మార్పులు జరుగుతున్నాయి పిల్లల్లో. సో ఫుడ్ ఒకటే కారణం అని చెప్పడానికి అవ్వదు. ద లైఫ్ స్టైల్, ద వే వి ఈట్, ద వే వి టేక్ రెస్ట్, మనం ఎప్పుడు లెగుస్తున్నాం, వీడి అలవాట్లు, ఇలా అనేక కారణాల వలన కాన్స్టిపేషన్ వస్తుంది. ఒక ఫుడ్ అనే చెప్పడానికి లేదు కాబట్టి. సో అదేవిధంగా కొన్నిసార్లు ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా కాన్స్టిపేషన్ రావచ్చు పిల్లలకి. చాలా నొప్పిగా ఉంటుంది వాడికి మోషన్ అవుతున్నప్పుడు, హార్డ్ మోషన్స్ వల్ల అలా అనుకుంటే మనం కంపల్సరీగా కొద్ది రోజుల పాటు లాక్సేటివ్ వాడతాం. యు కెన్ గివ్ ఓరల్లీ ఫర్ అబౌట్ 10-15 డేస్ కొద్ది రోజులు ఇస్తూ ఉంటాం. అది ఇవ్వటం వల్ల అంటే ఇట్ యాక్ట్స్ ఎస్ ఇరిటెంట్, సో దే స్టార్ట్ పాసింగ్ మోషన్ రెగ్యులర్లీ అగైన్. కొన్నిసార్లు ఇంకా కష్టంగా ఉంటే సపోజిటరీస్, రెక్టల్ సపోజిటరీస్ కూడా వాడుతూ ఉంటాం. చిన్నపాటి ఎనీమాలు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది బాగా చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్న పిల్లలకి. సో ముఖ్యంగా చెప్పవలసినట్టే ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు, హై ఫైబర్ డైట్ ఉన్నది, రెగ్యులర్ డైట్, రిఫైన్డ్ ఫుడ్ మానేయటం, నీళ్లు శాతం ఎక్కువ ఇవ్వటం, పాలు అంశం తగ్గించడం, రెగ్యులర్ టైంకి వాళ్ళని టాయిలెట్ ట్రైనింగ్ చేసి వాళ్ళకి టు ఎంప్టీ దేర్ బౌల్ అలవాటు చేయడం చాలా ముఖ్యమైన విషయం టు ఓవర్కమ్ కాన్స్టిపేషన్.